ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం ప్రధాన సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర చంద్రబాబు నాయుడు బెయిల్ మంజూరైన సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గరిమల చలపతిరావు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు భారీగా పేల్చినారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొన్నారు. మండల తెలుగు జాతీయ అధ్యక్షులు కావాలి మురళ గారు పైకి రావాల్సిన కోరుతున్నాం. అందరూ పైకి రండి, బయట నిలబడి అందరూ లోపలికి వచ్చేయాలి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల జీవితంలో ఒక ఆనందకరమైనటువంటి రోజు. గత 52 రోజులుగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గానికి అక్రమ కేసులో బలై నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడం, మనందరం కూడా అనేక కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం, దానిలో భాగంగానే అనేక కార్యక్రమాలు మన లింగపాల మండలంలో కూడా చేయడం కూడా మనందరం కూడా మీరందరూ కూడా చూశారు. ఎంత అన్యాయం అంటే 52 రోజులు అనేకమైన న్యాయస్థానాల చుట్టూ తిరిగితే ఏ న్యాయస్థానంలో కూడా చంద్రబాబు గారు ఈ తప్పు చేశాడు అని ఎక్కడ కూడా నిరూపించలేని దుర్మార్గమైన దుస్సంస్కృతుల పరిపాలన ఈనాడు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడంటే దానికి నిదర్శనమే ఈ రోజు మన రాష్ట్రంలో చంద్రబాబు గారికి ఉన్నటువంటి అభిమానం మీరు చూస్తూనే ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబు గారు బయటకు వస్తే రోడ్డుపై లక్ష మంది జనం నుంచి నేరాజనాలు పలుకుతా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క గుడ్ విల్ అదే చెప్తా ఉన్నాం. ఈనాడు జగన్మోహన్ రెడ్డి చూస్తే నేను 16 నెలలు జైల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని కూడా 16 నెలలు పైగా ఒకరోజైనా జైల్లో ఉంచాలి అని తిరగని ఢిల్లీలో తిరగనటువంటి మంత్రి లేడు, తిరగని పట్టుకొని కాళ్ళు లేవు జగన్మోహన్ రెడ్డికి. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత డబ్బు ఇచ్చినా, ఎన్ని 100 కోట్ల రూపాయలు చేతులు మారినా 52 రోజులు ఉంచడానికి ప్రాణం మీద వచ్చింది వాళ్ళకని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఒకటి ఆలోచించాలా, ఎన్నో అభివృద్ధి పనులు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిజాయితీతో, ఒక నిబద్ధతో న్యాయం గెలుస్తుంది, ఏ రోజుకైనా న్యాయం ధర్మం కాపాడుతుంది అని
ఒక మాటపై ఉన్నారు. అదే న్యాయం 50 రోజులకి ఈ రోజున గెలిచినటువంటి సంగతి మీరందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు రాబోయే 6 నెలల ముందు ఎన్నికల్లో ఈ రోజు ఏ విధమైన పరిణామాలు రాష్ట్రంలో జరిగాయో చూస్తూ ఉన్నారు. ఈ రోజు గుర్తుపెట్టుకోండి 50% మనం ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ రోజు నుంచే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని కూడా చెప్తా ఉన్నాం. మీరందరూ కూడా దయచేసి ఒకటి అర్థం చేసుకోవాలా, రేపు జరగబోయే కోర్టు తీర్పులో స్క్రాచ్ అయిపోయి ఒక మచ్చలేని చంద్రుడిలా మన నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తూ ఉండటం జరుగుతూ ఉంది. మనందరం కూడా చాలా ఐక్యతతో పనిచేసి ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చి ఎవరెవరైతే మనపై అనవసరమైన పోస్టులు పెట్టారు, ఎవరెవరైతే మనపై అన్యాయంగా తగులు పెట్టుకున్నారో, ఎవరెవరైతే మనపై అధికారులు కానీ అనధికారులు కానీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టే పని లేకుండా మనందరం కూడా వారి సంగతి చూడడానికి ఈ రోజు నుంచి మనం ప్రయత్నం చేయాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలా గ్రామాల్లో చూస్తూ ఉన్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్న వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారికి ఒక చెంపబెట్ట ఈ రోజు జరిగినటువంటి తీర్పు అని కూడా మేము తెలుస్తూ ఉన్నాం. నిజం గెలిచింది, గెలవబోతుంది, ధర్మం రక్షిత రక్షిత అన్నటువంటి ఒక సూత్రం పెట్టుకుని